వన్ ఆఫ్ మై బెస్ట్ వీడియో టు షో యూ ఆల్ లెట్స్ గో ఫర్ ఇట్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ చేయబోతున్న వీడియో హోమ్ టూర్ మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిద్దాం మీకు ఒకసారి అనేసి ఈ వీడియో తీస్తున్నాను చూద్దాం మాది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అటు పైన ఉన్నాయి నెక్స్ట్ ఫ్లోర్లో రెంట్ హౌస్ ఉన్నాయి వన్ సింగిల్ బెడ్రూమ్ టూ పోర్షన్స్ ఉన్నాయి అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది మా ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది ఎంట్రన్స్ ఇది నేను నిలిచినాను కదా ఇది బాల్కనీ టీ టైంలో మేము ఇక్కడే కూర్చొని టీ తాగుతాము ఇక్కడ కూర్చొని టీ తాగుతాము డైరెక్ట్ మాకు రోడ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇది మా ఎంట్రన్స్ ఇలా ఇలా వెళ్తే మా ఇల్లు వస్తుంది చూపిస్తాను రండి ఆ గ్రిల్ డోర్ నుంచి ఇలా లోపలికి వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ మా మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఎంట్రన్ ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుంది ఇలా ఇంకో డోర్ ఉంటుంది అటువైపు అది వాషేర్ యాడ్ సైడ్ ఇది మా హాల్ ఇది ఎంట్రన్స్ ఇది హాల్ టీవీ టీవీ రూమ్ హాల్ ఇది వాన్ అండ్ ఇది ఇంకో ఎగ్జిట్ డోర్ ఇది ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది ఇటు సైడ్ ఇదొల్ వాష్ ఏరియా ఇక్కడ ఇది డైనింగ్ ఇది డైనింగ్ హాల్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం మేము ఈ ఇది యాక్చువల్గా డైనింగ్ హాల్ కానీ ఇది వాషింగ్ మిషన్కి సెటప్ ఇక్కడ మంచిగా ఉంది అనేసి ఇక్కడ పెట్టుకున్నాం మేము అండ్ ట్యాప్ ఇక్కడ ట్యాప్ ఉంది ఆల్రెడీ ఇలా సెటప్ చేశారు ఇది మా మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇలా బెడ్ ఇలా అరేంజ్ చేసేసాము స్టడీ టేబుల్ ఇది టేబుల్ అండ్ చైర్ డ్రెస్సింగ్ టేబుల్ బీర్వా టూ బీర్వాస్ టప్ చైర్స్ బాగుంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీంట్లో కూర్చుంటే పిల్లలకి కూడా చాలా మంచిది అండ్ విండో ఇలా వ్యూ ఉంటుంది నీమ్ ఉంది అక్కడ నుంచి చాలా చల్లగాలు వస్తుంది హాయిగా ఉంటుంది అండ్ ఇది వాష్రూమ్ ఇది గ్లాస్ అల్మారీ మా హస్బెండ్ క్లాత్స్ ఉంటాయి ఇవన్నీ దీంట్లో ఇది వచ్చేసి నాది మా అత్తయ్య గారి డైలీ వేర్ డ్రెస్సెస్ కబోర్డ్ అవి టూ బీర్వాస్ అది అత్తయ్యి ఇది నాది ఇది మా బుజ్జిగాడి ఉయ్యాల ఊగుతూ హాయిగా పడుకుంటారు దాంట్లో ఇది దివాన్ మా విహాన్ బొమ్మలు ఇవన్నీ ఇలా సెట్ చేసాం ఒక టేబుల్ అంతా వాడి వాడి బొమ్మలకే ఆక్యుపై అయిపోతుంది డైనింగ్ టేబుల్ క్రాకరీ స్నాక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇది క్లాత్ టిష్యూ చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్ మాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అది మంచి వాటర్ అన్నీ తుడు తుడుచుకోవచ్చు అది క్లాత్ టిష్యూ ఇది పేపర్ టిష్యూ ఇది మ్యాట్ ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది మనం దుమ్ము పడకుండా ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కన్నీ ఇలా పెట్టేసాము డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఇలా మాకు గిఫ్ట్స్ వచ్చినాయి అవి ఇవి పెట్టేసాం ఇది మా విహన్ స్మాల్ చైర్ ఫోన్ ఇది వుడెన్ ఫర్నిచర్ ఇది ఇలా ఆర్చ్ వచ్చింది ఇక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి గిఫ్ట్ గిఫ్ట్ వచ్చినాయి మొమెంటోస్ అలా మా హస్బెండ్కి నేను ఇచ్చిన గిఫ్ట్స్ నాకు వచ్చిన గిఫ్ట్స్ తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇలా పెట్టేసాము ఎక్కువ స్టాచ్యూస్ కృష్ణు స్టాచ్యూస్ ఉంటాయి ఇది మా కిచెన్ ఇలా ఎంటర్ అవుతే కిచెన్ వస్తుంది ఇవన్నీ కబోర్డ్స్ ఇలా టప్పర్వేర్ ఐటమ్స్ కిచెన్కి సంబంధించినవి అన్ని దీంట్లో పెట్టేసుకుంటాము పప్పులు పల్లీలు ఇలాంటివన్నీ గ్రెయిన్స్ వేరే యూజ్ చేస్తాము ఎక్కువ మాటుకి ఎందుకంటే చాలా మంచి ఐటమ్స్ అవి పురుగు రాదు నీట్గా ఉంటుంది అండ్ ఎలాంటి పురుగు పట్టదు ఇది వేర్ పొడు పొళ్ళుది ఉంటాయి కదా అది బాక్స్ ఇది పొడ్లు వేసుకోవడానికి ఇది ప్రెస్టేజ్ చాపర్ వెజిటేబుల్ చాపర్ చాలా సన్నగా అయిపోతుంటే అంటే ఏదన్నా మనం వెజిటేబుల్ కట్ చేయాలనుకుంటే ఒక హాఫ్ హాఫ్ కట్ చేసి దీంట్లో వేస్తే ఇలా సన్నగా అయిపోతాయి దీంతో ఇలా లాగాలి వచ్చేస్తుంది ఇది ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ ఇక్కడ సెటప్ చేసాము ఇది చూడండి రోకలి ఈ టిష్యూ చూడండి ఎంత మంచి ఇలా తుడిస్తే ఇలా వెళ్ళిపోతుంది చాలా మంచిగా ఉంటుంది చాలా హెల్ప్ఫుల్ మనకి ఇలా గట్టు మీద ఇలా సెటప్ చేశారు మా అత్తయ్య గారు దాన్ని అది కవర్ కావడానికి ఇలా ప్రెస్టేజ్ అక్కడ పెట్టేశాము ఇది ఐక్యాలో తెచ్చిన స్టాండ్ స్పూన్స్ అలా వేసుకోవడానికి నైఫ్స్ ఇక్కడ షుగర్ టీ పౌడర్ కాఫీ అన్నీ ఉంటాయి ఇక్కడ సిలిండర్ కబోర్డ్ అన్నీ ఇలా స్పూన్స్ బౌల్స్లు ఆ కబోర్డ్స్ ఇవి ఇవి డ్రాస్ ఇలా వచ్చేస్తాయి కానీ ఇదే చాలా హాయిగా ఉంటుంది మనకి సర్దుకోవడానికి ఇవి చూడండి దోసకాయలు మా ఇంట్లో వచ్చాయి పైన టెర్రస్ గార్డెన్లో ఇది ఆవకాయల కబోర్డ్ ఆవకాయలు ఇక్కడ పెట్టేసుకుంటాము ఇది ఇంకో కబర్డ్ ఎల్ షేప్ ఉంది ఇది డోర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసి ఎలా ఓపెన్ చేయాలనుకుంటాం కానీ ఈజీగా ఉంటుంది ఇది రైస్ అవన్నీ ఉంటాయి అన్యూజబుల్ బాక్సెస్ బాటిల్స్ ఇక్కడ ఉంటాయి వాటర్ అండ్ కవర్ స్టాండ్ ఇది కవర్స్ ఉన్నాయన్నీ అక్కడ పెట్టేస్తాము వాటర్ ఫిల్టర్ ప్యూరిఫైయర్ ఇది ప్లేట్ స్టాండ్ ఇలా మేము సామాన్ అన్నీ టబ్లో వేసి పెట్టేస్తాము ఎప్పుడప్పుడు నీట్గా ఇలా పెట్టేసుకుంటే మనకిప్పుడు చూసారు కదా మా కిచెన్ ఇప్పుడు దేవుని రూమ్లోకి వెళ్ళిపోదాం మా ఇంట్లో దేవుని రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మాకు దేవుని రూమ్ చాలా ఇంపార్టెంట్ చా అందరికీ ఇంపార్టెంట్ కానీ డైలీ మా అత్తయ్య గారు పూజ చేస్తారు సో అన్ని ఫ్లవర్స్ మా ఇంట్లో వచ్చే పూలు అన్నీ దేవునికే పెట్టేస్తాం మేము చూపిస్తాను మీకు మా దేవుని రూమ్ లక్ష్మీదేవి ఫోటో ఇలా అన్నీ టైల్స్తో ఉంది అన్ని దేవుళ్ళు ఇలా బిందెలో కొంచెం వాటర్ పెట్టుకుంటాం మేము అలా మనం ఒక కల్చం పెట్టుకోవాలి ఎప్పుడు ఇది కవ్వం అంటారు కదా పెరుగు చేస్తారు అది కూడా ఉండాలి దేవుని ఇంట్లో అది లక్ష్మీదేవితో సమానం ఇలా ఫొటోస్ ఉన్నాయి ఇలా టూ షెల్ఫ్స్ వస్తాయి ఇక్కడ బుక్స్ అండ్ దేవునికి సంబంధించింది అగర్బత్తి కానీ ఇంకేది కావాలంటే అది అలా పెట్టుకోవడానికి టూ షెల్స్ చేయించాము ఇలా పెట్టేసుకుంటాం చిన్న చిన్న బుక్స్ అన్నీ ఇది దేవి గట్టు కింద ఒక డ్రా ఉంది ఈ డ్రాలో మేము దేవునికి సంబంధించిన చెంబులు రాగి చెంబులు నూనె నెయ్యి ఆవుని ఇలాంటివి ఒత్తులు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటాయి కదా దీపాలు అలాంటివన్నీ ఇవి ఒత్తులు అన్నీ ఇట్లా పెట్టేసుకుంటాం దీంట్లో ఇది చూడండి చిన్న ఫ్యాన్ ఉబ్బరిస్తుందని మేము ఇలా దేవుని ఇంట్లో ఒక చిన్న ఫ్యాన్ అరేంజ్ చేసుకున్నాము ఇలా ఉంటుంది మా దేవుని రూము ఫ్లవర్స్ అన్నీ మా ఇంట్లోవే దేవునికి పెట్టినాయి చూడండి ఇది ఏంటో తెలుసా ఇప్పుడు అది ఉంది కదా పేపర్ టిష్యూకి వచ్చిన రోల్ అది ఇది ఆ కింద ఇంకొక కింద ఇంకో కాటన్ షీట్ వేసేసి ఇలా క్లోజ్ చేసి ఇలా అరేంజ్ చేస్తారు మా అత్తయ్య అగర్బత్తీలు వేసుకోవడానికి బాగుంటుందని ఈ మ్యాట్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా ఇలా మనం స్టాండ్స్లో షెల్ఫ్లో వేసుకోవడానికి చూసారు కదా మా దేవుడు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇవన్నీ కీస్ ఇవన్నీ కీస్ ఇక్కడ వేసేస్తాము ఇక్కడ కబోర్డ్ ఉంది కదా ఈ కబోర్డ్కి ఇలా పెట్టేసామన్నమాట సైడ్కి ఎందుకు ప్లేస్ ప్లేస్ వేస్ట్గా పోనీయాలని ఇలా అరేంజ్ చేశాము కీస్ అన్నీ ఇది ఒక నాప్స్ ఉంటాయి కదా ఈ నాబ్కి ఇలా పెట్టేసాం ఇక్కడికన్నా వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ బ్యాగ్ కావాల్స్తే తీసుకోవచ్చు అనేసి అండ్ ఇక్కడ చూడండి అన్నీ ఇప్పుడు చాలా అవసరం కాబట్టి ఈ మాస్క్ మాస్క్కి ఇది పెట్టేసాము యాక్చువల్గా ఇది కీస్ వేసుకునే స్టాండ్ కానీ మేము ఇది వేసేసాము ఇక్కడ కూడా దీనికి పెట్టే పెట్టాము చూడండి ఇలా పెట్టి ఇలా పెట్టేసాము కింద నార్మల్ క్యాలెండర్ ఉంది ఇలా పెట్టేసాము మేము పైన చూసారు కదా మా వెంకటేశ్వర స్వామి లైట్ సౌండ్ వస్తుండే సౌండ్ పోయింది దాన్ని ఇదండి ఇది మా ఇంటి ఎంట్రన్స్ కిచెన్లో ఇలా స్టవ్ దగ్గరని ఇలా ఒక టైల్ మీద అమ్మవారి ఫోటో ఉంటుంది ఇక్కడ ఏదన్నా వంట చేసినప్పుడు అది డైరెక్ట్ అమ్మవారికి ఇక్కడ నైవేద్యం పెట్టేస్తాము ఇది బ్లెండర్ బాగా యూజ్ అవుతుంది మాకు వెన్నకి నెయ్యి అలా వాటికి ఇండక్షన్ గ్రైండర్ ఇవన్నీ తెలుసు కదా ఇవి మా ఫోటో ఫ్రేమ్స్ ఇది కప్పు పైన మా ఫోటో వేయించాను మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ఇవన్నీ ఫోటో కలెక్షన్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ మా బాబు లేచేశాడు అప్పుడే పడుకున్నాడు అని ఇంతసేపు వీడియో తీశాను లేచాడు ఇప్పుడే హాయ్ చబవి హాయ్ హాయ్ మిలన్ మిలన్ కోకోమిల మిలన్ ఇది ఇల్లు మెయిన్ డోర్ బయట ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది షూ కబోర్డ్ షూ చెప్పల్ అన్నీ ఇక్కడనే ఉంటాయి ఇది అందరికీ తెలిసి ఉంటుంది మిషన్ క్లాత్ స్టిచ్చింగ్ మిషన్ ఇది మా అత్తయ్య కుడతారు ఇలా బయట వ్యూ ఇలా ఉంటుంది మాకు ఇలా తులసికోట మెయిన్ డోర్కి ఫ్రంట్ సైడే ఉంటుంది లెఫ్ట్కి ఇది వాష్ వాష్ ఏరియా ఎంతకుముందు చెప్పాను కదా ఇలా ఉంటుంది మా ఇల్లు కానీ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా ఉంటుంది రోడ్ ఎదురుగానే ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఇది మా ఇల్లు ఈ ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి కదా అది చూపిస్తాను మీకు మీకు ఒకటి మర్చిపోయాను ఇది చూడండి కృష్ణోడిది పెయింటింగ్ ఇది బ్లాక్ కలర్ షీట్ మీద పెయింట్ వేస్తారు ఇవన్నీ మా అత్తయ్య గారు చేస్తారు చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వచ్చు అత్తయ్యకి ఇది థ్రెడ్తోని ఇలా హౌస్ కుట్టారు ఒక షీట్ ఉంటుంది ఆ షీట్ మీద ఇలా కుట్టారు మా బాబు పెప్ప పిక్ బుక్ ఇది వాళ్ళ అత్తయ్య గారు కొనిచ్చారు ఎంత బాగుంటుందో చాలా ఎంజాయ్ చేస్తాడు మా బాబు పేపర్స్ అన్నీ చంపేశాడు నక్కుతూ ఉంటాడు ఇలాగే ఇవన్నీ టీవీ దగ్గర ఉన్న కబోర్డ్స్ ఇవన్నీ ఇక్కడ బుక్స్ ఆల్బమ్స్ ఎక్స్ట్రా అన్నీ అలా పెట్టేసుకుంటూ ఉంటాం ఎక్కువ ఆల్బమ్సే పెట్టుకుంటాము ఇది మా బెడ్రూమ్ మా బాబు ఫొటోస్ కలెక్షన్ ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ అది మా అక్క ఇచ్చారు అండ్ ఇది మేము ఆన్లైన్లో తీసుకున్నాము ప్లాస్టిక్ సెల్లో కంపెనీ వాళ్ళది కబోర్డ్ వార్డ్రోబ్ మా బాబుకని సపరేట్గా తీసుకున్నాము చాలా యూస్ఫుల్ ఇది పార్ట్స్ ఇస్తారు మా అసెంబుల్ చేసుకోవాలి ఇది మా బెడ్ ఇలా వ్యూ అక్కడ బయట ఉంటుంది వాడి ఫొటోస్ అన్నీ ఇలా పేస్ట్ చేసాము వాల్కి కబోర్డ్ అండ్ వాష్రూమ్ చూడండి ఇలా ఎంత మంచి మొత్తం పేస్ట్ చేసాం ఫొటోస్ లేవగానే ఫస్ట్ ఫొటోస్ చూస్తాడు అన్ని మంత్స్ కలెక్షన్స్ ఉన్నాయి సో అలా పెట్టేశాను ఇది మా బెడ్రూమ్ ఇది ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ టెన్ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ ఇంకోటి చూపిస్తాను మీకు ఇది చూడండి ఫోటో డిస్ప్లే ఇది ఫోటో డిస్ప్లే డిజిటల్ ఫోటో ఫ్రేమ్ ఇలా ఓపెన్ చేయాలి దీనికి ఫ్రేమో అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ కూడా మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి అప్పుడే మనం దీంతో కనెక్ట్ అవ్వగలుగుతాము ఇలా మ్యామ్ యాప్ త్రూ యాపే మనం మన ఫోన్లో ఉన్న ఫొటోస్ పంపించచ్చు పంపించినప్పుడు ఇలా డిస్ప్లే అవుతాయి ఫొటోస్ కంటిన్యూ స్లైడ్ షో లాగా వస్తూనే ఉంటాయి ఫొటోస్ దీన్ని మంచి సెటప్ చేసుకోవచ్చు మనము హాల్లో డైనింగ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తా సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను మాది ఫస్ట్ ఫ్లోర్ కదా ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో రెంటెడ్ హౌస్ ఉంటాయి టూ పోర్షన్స్ సింగిల్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళు కరోనా వల్ల అందరూ విలేజెస్కి వెళ్ళిపోయారు ఇలా ఉంటుంది వాళ్ళకు కూడా వాష్ ఏరియా ఉంటుంది ఇలా హాయిగా ఆడుకోవచ్చు చాలా ప్లేస్ ఉంటుంది ఫ్రంట్లో అండ్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము టెర్రస్ గార్డెన్ ఉంటుంది ఇక్కడ మొత్తం ఇలా ఉంటుంది ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ పెట్టాను కదా ఇలా ఉంటుంది చూడండి మిర్చి రెడ్గా అయిపోయాయి ఫ్లవర్స్ ఇది మెంతికూర పిజ్జి వచ్చింది అండ్ ఇది చూడండి మందరపు చిక్కుడుకాయ చెట్టు ఇలా వచ్చేసింది కానీ ఇంకా కాయలు రాలేదు ఇది బ్రింజాల్ ఇలా ఉంటుంది వ్యూ సెకండ్ ఫ్లోర్లో నుంచి మీకు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూపించాను సెకండ్ ఫ్లోర్ చూపించాను థర్డ్ ఫ్లోర్ కూడా చూపించాను ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంటాయి టైల్స్ గేట్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ కూడా రెంట్ హౌస్ ఇది డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు కూడా ట్రీస్ అంటే చాలా ఇష్టం ఇలా అరేంజ్ చేసుకుంటారు ట్రీస్ని చెట్లు అంటే చెట్లను ఇలా మొత్తం పాట్స్ పెట్టుకొని ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా తమలపాక్ చెట్టు ఇది ఇంకా చాలా చెట్లు ఉన్నాయి వెనకాల ఇది మా గేట్ ఇలా గణేష్ని పెట్టుకున్నాం ముందులో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్